हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम ईरोज ई वीडियो पुदीना राइस एला चेयालो चूद्दाम। मुंदुगा कावाल्सिन पदार्थालु अल्लम, वेल्लुल्ली, पेरुगु, पुदीना, आयिल, मुंदुगा नानबेट्टुकुन्न राइस, आनियन्स, पच्चिमिर्ची, टमाटा। मुंदुगा ओक जार लो ई अल्लम वेल्लुल्ली मन अल्लम वेल्लुल्ली तो पाटु पुदीना वेसी पेस्ट चेसुकोवाली। ఈ పుదీనా వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమను ఉంటే అవి కొంచెం క్లియర్ అవుతాయి। అలాగే వేరే బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి। తరువాతా కొంచెం కరివేపాకుని యాడ్ చేయాలి। పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి। పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్ కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి। ఈ పుదీనా అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి। ఒక 2 to 3 నిమిషస్ ఫ్రై అయ్యే వరకు ఉంచాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెరుగును యాడ్ చేయాలి। పెరుగును యాడ్ చేసి ఇలా మిక్స్ చేయండి। ఒక 2 to 3 నిమిషస్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని దీనిలో యాడ్ చేయండి। నేను 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను। 3 కి 3 గ్లాసెస్ కప్ కి 6 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ ని యాడ్ చేసి ఒక 20 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి। కొంచెం salt యాడ్ చేయాలి రుచికి తగినంత। అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా మనం పుదీనా రైస్ ని తయారు చేసుకోవచ్చు। చాలా సింపుల్ గా మనం పుదీనా రైస్ ని